నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు శ్రీమాత ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక మాట అని అన్నారు మీరు అంటే నేచర్ లో మనకు తెలియకుండా కొన్ని సంకేతాలు చెడు జరగబోతున్నాయా మంచి జరగబోతున్నాయా అనేటువంటివి ఋషుల రూపంలోనూ లేదా కొన్ని జంతువుల రూపంలో తెలియచేస్తాయని చెప్పేసి అన్నారు అందులో కాకి గురించి మీరు డిస్కస్ చేయడం జరిగింది సో వాటి వల్ల కూడా కొంత ఇంపాక్ట్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది దానికి సనాతన ధర్మంలో కూడా రాయబడింది అని చెప్పేసి అన్నారు ఏముంది సార్ అసలు శ్రీగురు ఈ భూ ప్రపంచం చూస్తే గనక ఒక్కసారి మనిషి లేని ప్రపంచాన్ని ఒకసారి మనం ఊహించుకుందాం అద్భుతంగా ఉంటుందా అసలు బాగుంటుందా మనిషి లేని ప్రపంచం చూస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది నేచర్ కదండి అంటే నేచర్కి ఎప్పుడైనా వెళ్ళి చూడండి ఏదైనా పర్వత ప్రాంతాలకు కానీ ఇక్కడైనా అడవులకు కానీ వెళ్ళండి మనిషి కాలు పడని చోట ఎంత అందంగా ఉంటుంది ఎంత బాగుంటుంది ప్రకృతి అల్లుకుపోయి ఉంటుంది జీవ వైవిధ్యం ఈ ప్రపంచం మొత్తం కూడా జీవ వైవిధ్యంతో కూడినట్టు ఉంటుంది ఒక సాలిడ్ పురుగు ఒక చిన్న చిన్న వీటిని ఏమంటారు అంటే బొద్దింకల్లాగా ఉంటాయి అవి వీటిని ఏమంటారు అంటే సంథింగ్ తెలియదు నాకు అది గుర్తులేదు అవి మొత్తం కూడా ఫారెస్ట్ని మొత్తం క్లీన్ చేసే పని అవే పెట్టుకుంటాయి అంటే ఫారెస్ట్ని పెంచే పని కూడా అవే పెట్టుకుంటాయి కైండ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఉంటాయి ప్రతి జీవి ప్రతి ప్రాణి మనిషి యొక్క ప్లానింగ్లో ఒక భాగం భాగమే సో ప్రతి ఒక్క ప్రాణి కూడా మనిషి ప్లానింగ్ ఎలా ఉందో ఆ భగవంతుడి ప్లానింగ్ ఎలా ఉందో ఆ ప్లానింగ్ ప్రకారమే వెళ్తా ఉన్నాయి ఒక్క భయంకరమైన ప్రాణి మాత్రమే ఉంటుంది అంటే అందరూ సిస్టమేటిక్గా లైన్ వెళ్తా ఉంటారు ఒక కారు మాత్రము లేదంటే ఒక సైకిల్ వాడు మాత్రం లైన్ కాకుండా ఒక బుల్డోజర్ వేసుకుని ఇష్టం వచ్చినట్టు పోతా ఉన్నాడు అనుకో ఎలా ఉంటుంది మామూలుగా ఉండదు ఆ బుల్డోజర్ ఎవరో కాదు ఆ మనిషే అంటే జీవ వైవిధ్యము చాలా ప్రశాంతంగా వెళ్తూ ఉంటుంది మీరు అడవికి వెళ్ళండి మంచి పండ్ల చెట్లు అంటే ఈ యొక్క మనిషి ప్రవేశించని అడవికి వెళ్ళండి అక్కడ ప్రతి జీవ జంతువుకి ఆహారం దొరుకుతుంది ప్రతి జీవ జంతువుకి సేఫ్టీ దొరుకుతుంది మనిషి అడుగు పెట్టిన అడుగులు చూడు టేకు చెట్లు తప్ప ఇంకేం లేవు ఏమి లేవు మనిషి అడుగు పెట్టిన అడవి చూస్తే సో మనిషి అడుగు పెట్టకూడదు అంటాను నేనైతే మనిషి ఒక పరిధిలో మాత్రమే ఎంత ఉండాలి ప్రకృతి నాశనం చేయకూడదు ఆ ప్రకృతిని నాశనం చేసినప్పుడు నేచర్ ఏం చేస్తుందంటే ప్రకృతి నుంచి మనకు సంకేతాలు పంపిస్తుంది ఎప్పుడైతే మనం ప్రకృతికి నష్టం కలిగిస్తామో ప్రకృతికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తామో మనకి నేచర్ సిమ్టమ్స్ పంపిస్తుంది అలాంటి సిమ్టమ్సే ఈ జీవ జంతువులు ఈ జంతువులన్నీ కూడా ప్రకృతి యొక్క ఆధీనంలో ఉండేటువంటి యొక్క సైన్యమే ఆ సైన్యం దాడి చేసింది అనుకో మనిషి అనేటువంటి వాడు బతకలేడు ఈ మధ్యన నేను ఒక న్యూస్ చూశాను ఒక ఊరి మీద మొత్తం కూడా చీమలు దండయాత్ర చేసే ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఇంకా ఊరు వదిలేసారు ఇంకా ఎన్ని కెమికల్స్ కొట్టినా ఏం చేసినా చీమలు చావట్ల చీమలు మొత్తం ఆ ఊరిని ఆక్రమించేసుకున్నాయి ఒక చీమల దండుకే మనిషి భయపడి చచ్చిపోయాడు ఇంకా చీమ కాటుకి మనిషి చచ్చిపోయాడు ఇంకా ఒక చీమను మనము ఇంత ఇంతమంది మనుషులు మనం ఉన్నాము ఒక ఒకే గదిలో పది మంది మనుషులు పదివేల చీమలు చేసుకోండి చేసుకుంటాం విత్ వితౌట్ ఏమీ లేదు వాటి దగ్గర ఎలాంటి కెమికల్స్ లేవు ఏం లేవు అప్పుడు చీమలు గ్రేటా మనుషులు గ్రేటా నేచరే నేచరే గ్రేట్ కోర్స్ సో మనుషులు ఎలా బతకడం నేర్చుకోవాలి ఎలా బతికించడం కూడా నేర్చుకోవాలి లీవ్ అండ్ లెట్ లీవ్ అంతే సో ఇది ఎప్పుడైతే ఇది ఎప్పుడైతే మనం మర్చిపోతామో అప్పుడు మనకి ఇలాంటి సింటమ్స్ వస్తాయి ఎగ్జాంపుల్ ఏంటంటే కాకి కాకి గాని గద్ద గాని ఏ మనిషి నెత్తి మీద కొట్టి వెళ్ళాయో ఆ మనిషికి అది మృత్యు సమయము అని అర్థం అది ఎలా అంటే చెప్పగలను నేను లైవ్ ఎగ్జాంపుల్ నాదే చెప్తాను ఎవరిదో అక్కర్లేదు నాదే నేనే ప్రత్యక్షంగా నేను అనుభవించింది నాకు బాగా గుర్తుంది దసరా సమయాల లోపల నాకు కాకి నెత్తి మీద కొట్టేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నకి నేను చెప్పాను మా నాన్న అన్నాడు ఇది మంచిది కాదు స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని గాయత్రి జపం చేసుకో మా నాన్న ఉన్నాడు సరే స్నానదేవం చేసుకొని గాయత్రి జపం అయితే చేసుకున్నాను తర్వాత నేను కరీంనగర్ వెళ్ళాను కరీంనగర్ నుంచి రిటర్న్ వస్తున్న బైక్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఏం జరిగిందో తెలియదు యాక్సిడెంట్ అయింది నాకు ఇక్కడ ఈ కాలర్ బోన్ విరిగిపోయింది నాకు సో ఇట్స్ మై డెత్ టైం యాక్చువల్లీ అది నా డెత్ నుంచి నా సంధ్యావందనం గాయత్రి మంత్ర జపం రక్షించింది సో కాకి అది సూచన గరుత్ గరుత్మంతుడిది కూడా ఒక సూచన ఉంటుంది గరుడ పక్షి కూడా నెత్తి మీద కొట్టకూడదు నెత్తి మీద కొట్టినా అది కూడా ఒక సూచనే ఒకటి చూడండి ఎవరికైనా కాకి కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్స్లో మీరు నీట్గా రాయండి కాకి నెత్తి మీద కొట్టి వెళ్ళిన తర్వాత నెత్తి మీద బరువు ఉన్నట్టు ఉంటుంది ఒక ఐదు కిలోల బరువు పెట్టుకున్నట్టు ఉంటుంది నెత్తి మొత్తం అట్లా బరువు ఎక్కిపోతుంది అది ఏమిటి అంటే మనకి ఒక నెగిటివ్ వస్తుందన్న సూచన మనకి కాకి చూపిస్తుంది కాకులు ఈ భూప్రపంచంలో మనకి దూతలు దేవ ప్రపంచానికి అలౌకిక ప్రపంచానికి మానవ ప్రపంచానికి కాకులు దూతలు అవి మనకి ఎప్పుడూ నేచర్ సిమ్టమ్స్ ఇస్తాయి అందుకోసమనే పిండం పెట్టిన తర్వాత కూడా కాకి పిండం ముట్టాలి అని అంటారు ఎందుకు ముట్టాలి కాకి ముట్టని పిండం అది ఎందుకు పనికిరాదు అంటే పితృదేవతలు సంతోషంగా లేరు అని అర్థం సో పితృదేవతలు ఆ రూపంలో వస్తారు అని చెప్పారు పూర్వజులు చెప్పిన దాంట్లో ఏమాత్రం దోషం లేదండి మీరు ఈవిల్ డెడ్ అని ఏదో ఒక సినిమా ఉంటుంది ఈవిల్ డెడ్ సంథింగ్ ఆమె జూలీ యాక్టింగ్ చేస్తున్న ఉంటుంది దాంట్లో కాకులన్నీ కూడా ఒక రోగం బట్టి మొత్తం వచ్చి అటాక్ చేస్తూ ఉంటాయి కాకులన్నీ కూడా సో అలాంటి సందర్భాలు భూప్రపంచంలో ఏర్పడతాయి మీరు అన్ని కాకులు చనిపోయినాయి అనుకుంటున్నారేమో కాకుల యొక్క వంశం ఇప్పటికీ అంతరించబోదు ఇప్పటికీ మనం మన యొక్క సిటీ లోపల కాకులు తిరగకపోవచ్చేమో కానీ కాకి తన సంతానాన్ని వృద్ధి చేసుకుంటూనే ఉంటుంది ఎక్కడైనా వృద్ధి చేసుకుంటూనే ఉంటుంది అందుకోసం కాకికున్న గొప్ప గుణం ఏంటో తెలుసా అది కోకిల కూడా కోకిల పిల్ల తన తీసుకొచ్చి తన గూడలో పెట్టినా సరే తనకు తెలిసినా సరే పెంచుతుంది కాకికున్న గుణం ఏందంటే పెంచడం దాని గుణం అది ఎప్పుడు కూడా శత్రువు తన గూడులోకి వచ్చినా కిందికి నెట్టేయదు కాకి అవసరమైతే కోకిలకే ఎక్కువ తిండి పెడుతుంది తన పిల్లలకు తిండి తక్కువ పెడుతుంది కాకి అంత గొప్ప గుణం కాకిది అందుకోసమనే మన పురాణాల్లో శాస్త్రాల లోపల శనిగ్రహానికి కాకి మనకేమవుతుంది వాహనం అవుతుంది శనిగ్రహానికి కాక వాహనం ఏంటి ఏంటంటే కాకికున్న గుణం ఏంటంటే సమవర్తిత్వం అందరినీ సమానంగా చూస్తుంది అండ్ కర్మ వాడు ఎవరు శనిగ్రహం కాబట్టి నీ కర్మ ఫలాలని నీ జీవితంలో జరిగే వాటిని సూచించేది కాకి అందుకోసమే కాకి ఇంత అన్నం పెడితే నీ పితృదేవతలకు నువ్వు అన్నం పెట్టినట్టు నీ కర్మకి నువ్వు అన్నం పెట్టుకున్నట్టు అంటే నీ కర్మకు నువ్వు జయించడానికి నువ్వు ఒక శక్తిని సంపాదించుకుంటున్నావు అది ఎప్పుడైతే జరగలేదో నీ కర్మ ఎప్పుడైతే ఫలించిందో ఇంకా నీ టైం వచ్చిందో ఎప్పుడైతే నీకు మ్యాట్ టైం వచ్చిందో అప్పుడు కాకి నిన్ను ఇలా పట్టుకుంటూ ఇలా కొట్టి వెళ్ళిపోతుంది అనమాట అలా కొట్టి వెళ్ళింది అని అంటే ఇంకా నీ టైం స్టార్ట్ అయింది అని అర్థం అలా అంటే ఇవన్నీ ఎక్కడ చెప్పారు అని చెప్తున్నాను మీరు అంటే ఇవన్నీ నేను చెప్పినవి కాదు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి బృహత్ సంహిత అనే ఒక గ్రంథంలో చెప్పారు బృహత్ సంహిత గ్రంథంలో చెప్పారు బృహత్ సంహిత ఉంది రావణ సంహిత ఉంది రావణ సంహితలు కూడా చెప్పారు కశ్యప సంహితలో చెప్పారు చాలా సంహిత గ్రంథాల్లో కాకికి సంబంధించిన ప్రత్యేక శాస్త్రం ఉంది కాకశాస్త్రం అనే ఒక ప్రత్యేకమైన గ్రంథం ఉంది కాకశాస్త్రం అనే గ్రంథం ఉంది కాక ప్రశ్న అని కూడా ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో ప్రశ్నల్లో కాక ప్రశ్న అని ఉంటుంది అంటే పలానా సందర్భంలో నువ్వు ప్రశ్న వేసేటప్పుడు కాకి పలానా సమయానికి వచ్చినట్టు నీకు తెలిస్తే ఏ సమయానికి కాకి నీ ఇంటి మీద వచ్చి వాలిందో దాన్ని బట్టి కూడా నువ్వు ప్రశ్న వేసుకోవచ్చు అలాగని చెప్పి ప్రతి ఒక్కరికి ప్రశ్న వేయడానికి అనుకూలంగా దొరకదు అట్లా వేయకూడదు కూడా మళ్ళీ అంటే ఇంటికి రోజు కాకి వస్తూ ఉంటుంది రోజులు కాకలు వచ్చి కూర్చుంటుంటే కూర్చున్న ప్రతిసారి జాతకాలు వేసుకుంటూ కూర్చుంటామంటే అది జరగదు అంటే నీకు ఆ సందర్భం రావాలి అంటే ఇప్పుడు ఉదాహరణకి మృత్యు శంఖ అనేది ఉంది అంటే వంశంలో ఒక్కొక్క ఒక్కోళ్ళు కాగానే ఒక్కోళ్ళు కానీ ఒక్కోళ్ళు ఇప్పుడు కొంతమంది ఇళ్ళల్లో నేను చూస్తూ ఉంటాను ఒక వ్యక్తి చనిపోయిన కరెక్ట్గా ఎగ్జాక్ట్ టూ త్రీ మంత్స్కి సేమ్ అదే అమావాస్య కానీ అదే తిథికి కానీ నెక్స్ట్ షాల్తీలేస్తుంది రెండో షాల్తీ లేస్తుంది అప్పుడు ఇమిడియట్లీ వెళ్ళి కాక ప్రశ్న వేయాలి అప్పుడు వేయాల్సిన ప్రశ్న కాక ప్రశ్న మూడో వాడేవాడు మూడో వాడేవాడు ఉన్నాడా లేడా మూడో ప్రాణం ఎవరన్నా పోయేది ఉందా ఎప్పుడు పోతుంది అని వేయాలి వేసినప్పుడు ఏం చెప్తారు అంటే సరే ఇప్పుడు మేము మీ కాక ప్రశ్నకి నేను ముహూర్తం నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు మీరింటికి వెళ్ళండి మీ ఇంటి పైన మీ ఇంటి దగ్గర మీ పరిసరాల లోపలికి కాకి వస్తుంది కాకి వచ్చినప్పుడు అది ఏ దిశలో నుంచి వచ్చింది ఏ సమయానికి వచ్చింది ఇది నువ్వు నోట్ చేసుకుని రమ్మని చెప్తారు సో ఈ ప్రశ్న ఇక్కడికి వేసి ప్రశ్న జ్యోతిష్ శాస్త్ర పండుగ చెప్పేసి వెళ్ళిపోతాడు ప్రశ్న లగ్నం ఉంటుంది వీళ్ళు ఏ లగ్నంలో ప్రశ్న అడిగారు ప్రశ్న లగ్నం ఉంటుంది ఆ లగ్నం నోట్ చేసి పెట్టుకుంటారు కాకి వచ్చిన సమయము కాకి వచ్చిన దిశ ఇవి రెండు నోట్ చేసుకుంటారు ప్రశ్న లగ్నము దీనికి కోఆర్డినేట్ చేసి ముహూర్తం తీస్తారు ఫలితం తీస్తారు ఆ ఫలితాన్ని బట్టి ఏ జాతకస్తుడు ఏ వ్యక్తి ఆ ఇంట్లో నెక్స్ట్ చనిపోబోతుడని తెలిసిపోతుంది వా ఇలాంటిది కాక ప్రశ్న శాస్త్రం అని ఉంటుంది ప్రశ్న శాస్త్రం లోపల కాక ప్రశ్న ఉంటుంది తర్వాత ఉలూక ప్రశ్న ఉంటుంది అంటే గుడ్లగూబతోటి కూడా ఉంటుంది ఇట్లాంటిది ఇంటికి గుడ్లగూబ రాకూడదు ఇంటికి గుడ్లగూబ వచ్చింది అని అంటే దానికి ఇమీడియట్లీ జ్యోతిష్ శాస్త్ర పండితులు ప్రశ్న వేయించుకోవాలి అలా ఉలూక ప్రశ్న ఉంటుంది సో ఆ బుక్ ఇదేనండి బృహత్ సమ్మిత అని అంటే ఇది నేను అప్పుడు నా దగ్గర డబ్బులు లేకపోతుండే బుక్ కొనుక్కోవడం కూడా దగ్గర విద్యాపీఠలో డబ్బులు ఉండకపోతుండే బుక్ తీసుకొని జిరాక్స్ చేయించుకొని ఇలా అట్ట చేయించుకునేవాళ్ళం అన్నమాట సో ఇది బృహత్ సంహిత దీంట్లో కాక లక్షణాధ్యాయము పిటక లక్షణాధ్యాయము శకునాధ్యాయము ఇలా అన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఓకే ఇదేనండి ఆ బుక్ ఓకే సో ఇది టైటిల్ అంత సరిగ్గా కనిపించట్లేదు బృహత్ సంహిత అనే బుక్ ఇది ఓకే సో ఇలా ఇలా చాలా అద్భుతమైన పుస్తకాలు ఉంటాయి నేచర్లో కొన్ని తెలియనటువంటి పక్షులు కీటకాలు ఏవైతే ఉంటాయి వాటి త్రూ ఖచ్చితంగా ఒక మెసేజ్ అయితే ఇస్తూ అంటారు తప్పకుండా మయూర లక్షణం కూడా ఉంటుంది మయూరం అంటే ఏంటి నెమలి నెమలికి సంబంధించిన లక్షణాలు కూడా ఉంటాయి ఇలా ప్రతి ఒక్క జీవ జంతువుకు సంబంధించి మన జీవితంలో ఒక పార్ట్ ఉంటుంది అవి మనకి కర్మఫలాన్ని సూచిస్తాయి దీన్ని శకున శాస్త్రము అంటారు ఆ శకున శాస్త్రాన్ని బాగా చదివినటువంటి వారికి అర్థమవుతుంది ఉదాహరణకి గుర్రాలు ఎక్కువగా తోలేటువంటి వాళ్ళని మీరు అడగండి ఆ రోజు ఆ గుర్రం గెలుస్తుందా ఓడిపోతుందా ఆ గుర్రం మొదలు రోజు మొదలై చెప్పేస్తుంది సో దాని మీద పందెం గాయల్లో కావద్దో వాడే చెప్తాడు గుర్రం మీద గుర్రాలు ఉదాహరణకి ఎక్కడైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ గుర్రం సిమ్టమ్ ఇస్తుంది నేను రాను ఇవి యుద్ధంను ఓడిపోతావు అని చెప్పేస్తుంది అది అప్పుడు కొంతమంది వెళ్ళరు కొంతమంది కొన్ని రెమెడీస్ చేసుకొని వెళతారు అలా లక్షణ లక్షణాధ్యాయము తర్వాత కుక్కలకు సంబంధించి కూడా ఉంటుంది కుక్కలు అరిచిన ఏడ్చిన వాటికి కూడా సిమ్టమ్ ఉంటుంది అవునా ప్రతి దానికి ఒక సిమ్టమ్ ఉంటుంది ప్రతి దానికి ఒక శకనం ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి నాగరాజు ఈ ప్రపంచంలో మన కంటికి కనపడింది ప్రతి ఒక్కటి కూడా నిజం అనుకోవడం మూర్ఖత్వం మన కంటికి అన్నీ కనపడవు ఏంటి మన కంటికి అన్నీ కనపడవు కుక్కలకి కనబడ్డవి మనకంటి కనబడవు పక్షులకు కనబడ్డట్టు మనకి ప్రపంచం మనకు కనబడదు ఏ పక్షికి ఏ జీవికి ప్రపంచం ఒక వైవిధ్యంగానే కనిపిస్తుంది ఒకే విధంగా కనిపించదు మనుషులందరికీ ఒక వస్తువు ఒకే కలర్లో కనిపించవచ్చు కానీ ఏవైతే వేరే జంతువులకి ఆ యొక్క వస్తువు అదే కలర్లో కనబడడానికి రూల్ లేదు ఉదాహరణకి ఒక బలమైనటువంటి దున్నపోతూ అది నీకు భయపడుతుంది ఎందుకు భయపడుతుంది దాని యొక్క రెటీనా చాలా పెద్దగా ఉంటుంది కన్ను రెటీనా పెద్దగా ఉంటుంది దానికి మనము చాలా పెద్దగా కనిపిస్తాం భయంకరంగా కనిపిస్తాం కాబట్టి అది మనకి భయపడుతుంది లేకపోతే దున్నపోతు మనకి ఎందుకు భయపడాలి భయపడదు అండ్ మనకి మనుషులు పెంచే జంతువులు కొన్ని ఉంటాయి కుక్కలు పిల్లులు ఆవులు దున్నపోతులు ఎద్దులు మనుషులు పెంచే జంతువులు ఈ మనుషులు పెంచే జంతువులు ఏవైతే ఉన్నాయో ఒక దగ్గర ఒక జంతువు మనిషి దగ్గర పెరిగింది అని అంటే దాని డిఎన్ఏలో ఆ యొక్క మెమొరీ అనేది ఉండిపోతుంది దాని తర్వాత సంతానం కూడా మనిషికి భయపడుతూనే మనిషికి విడిగం చేస్తూనే ఉంటుంది సాగులం చేస్తుంటుంది అదే మీరు ఊటికెళ్ళి అక్కడ బైసన్స్ తిరుగుతూ ఉంటాయి ఆ బైసన్ని పోయి ఒకసారి ఇలా అనండి దెబ్బకి అది పని చూపిస్తుంది దాని బలమేందు చూపిస్తుంది బైసన్ అది మనుషుల మధ్యనే ఉంటుంది కానీ మనుషులకు జోలికి పోతుంది కానీ ఎవడైనా మనిషి జోలికి వస్తే మాత్రం బైసన్ వదిలిపెట్టదు భయంకరంగా అందుకోసం అక్కడ ఊటి వెళ్ళినప్పుడు అందరు చెప్తారు ఆ బైసన్ మీరు ఏమనకండి అది రోడ్డు మీదే తిరుగుతూ ఉంటాయి కానీ వాటిని ఏమనకండి అని చెప్తారు కూనూరు వెళ్ళినప్పుడు మధ్యలో మాకు బై బైసెన్స్ వచ్చినాయి అనమాట మంచి పెద్ద పెద్ద బైసన్స్ హెవీ బాహుబలి బైసన్స్ అనమాట అవి మనుషుల జోలికి అయితే రావు మనిషి వాటి జోలికి వెళ్తే మాత్రం ఊరుకోవు అందుకోసం ఎందుకోసమంటే ఒక్కొక్క జీవితానికి ఒక్కొక్క జంతువుకు ఒక వైవిధ్యం ఉంటుంది అదే మీరు ఇలా చెప్తుంటే నాకు ఎపిసోడ్ కుక్కలు దానికి సంబంధించింది ఒకసారి చూద్దామండి అంటే ఏ విధంగా ఉంటుంది అడుగు అడుగు థ్యాంక్ యూ సార్ ఎందుకంటే బుక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కూడా మీరు చూపించడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు